ప్రస్తుతం భారత జట్టుకి మరో నెల రోజుల వరకు ఎటువంటి కీలక సిరీస్లు లేవు. ఇది క్రికెట్ ప్రేమికులకు ఒక రకంగా చేదు వార్తని చెప్పక తప్పదు. అయితే దాదాపు 40 రోజుల లాంగ్ హాలిడే పీరియడ్ తర్వాత సెప్టెంబర్ 19 నుండి మొదలుకుని టీమిండియా వరుస మ్యాచ్లతో బిజీగా ఉండబోతుంది. ఇక టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా మొదట బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తలపడబోతుంది. అనంతరం అక్టోబర్లో న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్లు, నవంబర్లో ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లను టీమిండియా ఆడబోతోంది. కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఒక ప్రత్యేకత ఉంది. వివరాల్లోకి వెళితే గడిచిన 2 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్గా నిర్వహించడం జరిగింది. అయితే 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో సరైన ఫలితం దక్కడం లేదని భావించిన ఆసీస్ క్రికెట్ బోర్డు ఈసారి ఈ సిరీస్ని గతంలోలా 5 మ్యాచ్ల సిరీస్గా నిర్వహించనుంది. అలా అయితేనే సిరీస్ డ్రా అవ్వకుండా సరైన ఫలితం వస్తుంది అన్నది వారి నమ్మకం. దీంతో 32 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ జరగనుంది. చివరిగా 1991-92 ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ జరిగింది. ఈ ఏడాది నవంబర్ 22 నుండి పెర్త్ వేదికగా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. మళ్లీ ఇలా 5 టెస్టుల సిరీస్ను తీసుకురావడం ఇరు జట్లకు నిజంగా కలిసి వచ్చే అంశమే. గతంలోలా మ్యాచ్ను నిర్వహిస్తూ ఉండడంతో ఆటగాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. అదే సమయంలో క్రికెట్ ప్రేమికులకు మంచి టెస్ట్ సిరీస్ చూసే అవకాశం దక్కబోతుంది. గత 2 పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు ఈసారి భారత్పై ఎలాగైనా టెస్ట్ సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. చూడాలి మరి ఈ హోరా హోరీ పోరులో చివరికి విజేతగా ఎవరు నిలుస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.